హాయ్ చెప్పు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిషాన్ 2021 బ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వీడియో అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మంచి మంచి వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మన వీడియోస్ని అయితే ఇంకొంతమందికి అయితే చేరు చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే 9:30 to 10 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా పిల్లలకి అయితే లంచ్ టిఫిన్ తినిపించేసి స్నానం చేసి పడుకోబెట్టడానికి రెడీ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నా చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫ్రెండ్స్ దీనికి ఇంకా నూకలు ఉన్నాయని చెప్పవచ్చు, ఎందుకంటే దీన్ని ఈరోజు చికెన్ చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే అప్పటికే మా నాన్నగారు చికెన్ తేయడం వల్ల ఇది బతికిపోయిందని చెప్పి అనొచ్చు అనమాట. అమ్మయ్య బతికిపోయాను అనుకుంది అప్పటికే. ఇక్కడ ఏమొచ్చి మా అక్క ఏమొచ్చి బిర్యానీకి ప్రిపేర్ చేస్తుంది అనమాట. అన్నీ వేరు వేరే ప్లేట్లో పెట్టుకొని ఏమొచ్చి అన్నీ సర్దుకుంటుంది అనమాట, విడివిడిగా అన్నీ పెట్టుకుంటుంది అనమాట. ఇక్కడ సామాన్లు ఏమొచ్చి మసాలా సామాన్లు, పెరుగుకి ఏమొచ్చి కచంబరికి అనమాట. ఇక్కడ ఏమొచ్చి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది. నేను మా పిల్లలతో ఆడుతూ ఉంటప్పుడే టైంకి అనమాట వాళ్ళు తినిపిద్దామని చెప్పేసి తీస్తాను. ఫస్ట్ టైం వచ్చి వాళ్ళకే తినిపిస్తున్నాను అనమాట. తింటారేమో అనుకున్నాను కానీ వేడివేడిగా చాలా బాగుంది టేస్ట్ అయితే, కాకపోతే తినలేదన్నమాట. వాళ్ళకి మన నచ్చిందో నచ్చలేదో తెలియదు, మసాలా ఎక్కువగా అనిపించిందేమో. మరి ఇక్కడైతే చికెన్ అండ్ కాంబినేషన్ అనమాట. చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. మీ చికెన్ లంచ్ అయితే చేసిన తర్వాత మా అబ్బాయిని చెప్పాను కదా అప్పుడు చెవిలో కన్నం పడిందని చెప్పేసి, మళ్ళీ అయితే నేను తను బయలుదేరనమాట. లంచ్ చేసిన తర్వాత టోకెన్ ఆ టైంకి వచ్చింది, మినిమం 12:30 అవుతుంది అనమాట. టైంకి బయలుదేరాము. మా నాన్నగారు రావడానికి టైం అయితే కుదరలేదని చెప్పేసి నేనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆటో దిగిన తర్వాత కాస్త దూరం అయితే నడిచి వెళ్ళాలి హాస్పిటల్కి, అలా నడిచి వెళ్తున్నాను అనమాట. నడిచి వెళ్ళే ప్రతి దారిలోని అంటారు కదా ఏం కనిపిస్తుంది కొనేమో కొనమని అంటూ ఉండేవాడు అనమాట. ఎంతకెళ్ళకు చాలా కష్టపడి తీసుకెళ్ళనమాట హాస్పిటల్ వారికి. నేను వదిలితే చాలు చెయ్యి పరిగెట్టేస్తూ ఉండేవాడు అనమాట. చాలా బిజీగా ఉంది, అస్సలు కాలేదు హాస్పిటల్ అయితే. ఏదోలాగా టైం అయితే 3 అయిపోయింది, చూపించుకొని వచ్చేసామన్నమాట. అక్కడ బిస్కెట్లు చాక్లెట్లు ఏంటంటారు ఏంటి సమోసాలు ఇంకేం కనిపిస్తావే కొనమనేవాడు అనమాట. అన్నీ కొంటే మాత్రం కొనకపోతే మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఎంత ఏం చేస్తావు, తప్పదు కదా పిల్లలతో బయటకు వెళ్ళిన తర్వాత తప్పకైతే అన్నీ కొనవలసి వచ్చింది. కాకపోతే ఎక్కువ కాకుండా వాడికి సరిపడే వాడు తినగలడు అనేటప్పుడు అనేటట్టు తక్కువ తక్కువ అయితే కొన్నానమాట. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే పర్లేదమ్మ కొద్దిగా తగ్గింది, కాకపోతే జాగ్రత్తగా ఉండండి, ఐస్ క్రీమ్స్ అవి తినిపించొద్దు ఎక్కువగా, కూలింగ్ వాటర్స్ అవి అన్నారు. కాకపోతే వాడే వచ్చినన్ను ఐస్ క్రీమ్ కావాలని ఒకటే కోరనమాట. ఏం చేస్తాను తప్పకేమొచ్చి కొనిచ్చాను ఒకటే అని చెప్పేసి. అస్సలు ఎంత మారం చేశారంటే అంత మారం చేశారు. ఇంటికి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది అనమాట. ఎక్కువైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఐ హోప్ నేను తీసిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.